హాయ్ ఫ్రెండ్స్, మన అల వైకుంఠపురం స్పార్క్ విజన్ అనే వెంచర్లోకి మళ్ళీ వచ్చాం మనము. సో మనం చూడొచ్చు ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వెరీ ఫాస్ట్గా నడుస్తున్నాయి. జస్ట్ 1 మంత్ అయ్యింది ఈ వెంచర్ స్టార్ట్ అయ్యి. ఇదంతా కూడా మనం చూస్తున్నది ఫేజ్ 1. సో ఇప్పుడు మనం వెళ్తున్నది అయితే ఫేజ్ 2. సో ఇది మనం ఇంకా లోపలికి వెళ్ళి మనం చూద్దాము ఎలా డెవలప్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయి అనేది. సో ఈ మంత్ ఎండ్ వరకు మనకు డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేద్దామనేటువంటి ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో ఒక 10 డేస్ అటు ఇటు అయినా కూడా మనకి ఇవన్నీ కూడా మనం చూస్తున్నవన్నీ కూడా సీసీ రోడ్తో పాటు మనకి నెక్స్ట్ మంత్ 10th వరకు మనకు కంప్లీట్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి 1 మంత్ లోపల ఆల్మోస్ట్ మనకి సీసీ రోడ్లు ఈ వెంచర్లో మనం చూడొచ్చు. గత వెంచర్లు కూడా మీకు చెప్పినట్టు 2 మంత్స్లో డెవలప్మెంట్స్ అవుతాయని చెప్పాను, అండ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి కూడా మన బాలానగర్ వెంచర్ లాంటివి. సో ఏదైనా కూడా మనకి 2-3 మంత్స్ లోపే మనకి డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ చేస్తాము, సంవత్సరాలు అనేవి ఉండదు. సో చూడొచ్చు వేరే వెంచర్లతో కంపేర్ చేసుకొని రైట్ వెంచరు అండ్ ప్రైజెస్, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా డాక్యుమెంటేషను, లీగాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. అండ్ బెస్ట్ వెంచర్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, రెసిడెన్షియల్ ఏరియా అని ఆనుకునే ఉన్నటువంటి ఈ వెంచర్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ పిల్లల భవిష్యత్తుకు మంచి బంగారు బాట వేసినట్టుగానే ఉంటుంది. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడో మరీ లాంగ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా సిటీస్కి దగ్గరగా అండ్ ఏవైతే మండల్ హెడ్ క్వార్టర్సు, విలేజెస్ ఆనుకుని ఉన్నటువంటి వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనకు అద్భుతమైన రిటర్న్స్ అనేవి ఉంటాయి. సో ఫర్దర్ డీటెయిల్స్ గురించి నాకు నా నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇదంతా కూడా పార్క్ ఏరియా మనం చూస్తున్నది. మనకు లాస్ట్ వీక్లో ఇదంతా కూడా మనకు కాంపౌండ్ అనేది లేకుండే. సో ఇప్పుడు ఈ వీక్లో మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఎవ్రీ వీక్ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో ఎవ్రీడే ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. చూడొచ్చు ఇక్కడ కస్టమర్స్ వెహికల్స్ అండ్ మనం ఇక్కడ చూడొచ్చు అన్ని డెవలప్మెంట్స్ అన్నీ కొనసాగుతున్నాయి. అండ్ రెసిడెన్షియల్ ఏరియాని కూడా ఒకసారి చూద్దాం మనం. ఈ వెంచర్లో నుంచి మనకి రెసిడెన్షియల్ ఏరియా ఎలా కనబడుతుంది, ఇక్కడ ఏమేమి వాడుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఓవరాల్గా మనకి రెసిడెన్షియల్ ఏరియాని ఆనుకునే ఉన్నటువంటి ఈ వెంచర్ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం G+5, 6 ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వెంచర్. మనం ఇప్పుడు ఫేజ్ 1లో ఒకసారి మనం చూసి జస్ట్ డెవలప్మెంట్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి. సో ఈ మంత్ ఎండ్ లేదా నెక్స్ట్ మంత్ మే 10th-15th కల్లా మాత్రం 100% ఈ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ద ఫాస్ట్ వే ఇన్ అవర్ వెంచర్. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటి అంటే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి షాద్నగర్ టు పరిగి బైపాస్ అనేది 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది ప్రపోజ్డ్ బైపాస్ అనేది మన రోడ్డుకి ఆనుకొని కట్ అయి వెళ్తుంది. అండ్ రెండు కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ వెంచర్లో. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి షాద్నగర్ టు పరిగి 100 ఫీట్ రోడ్డు, అది వచ్చేసి ప్రపోజ్డ్. ఇంకోటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నటువంటి మహబూబ్ నగర్ రోడ్డు ఒకటి ఉంది, అది హైవే 66 ఫీట్ ఆల్రెడీ ఉంది ప్రజెంటు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనము ఈ వెంచర్ యొక్క ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేవి చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా 3 ఇయర్స్లో డబుల్ అని మాత్రం మేము చెప్పగలుగుతాము. ఆల్మోస్ట్ అంతకు ముందే డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఇందులో ఉంది. సో మేమైతే 3 ఇయర్స్ అని చెప్తున్నాము. సో రీసేల్ విషయంలో కానీ వాటన్నిటికీ మా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మనకు మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి. మీరు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ పెడతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వెంచర్లతో మరెన్నో విశేషాలతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.